మంత్రి అయ్యన్న పాత్రుడు మరోసారి రోజాపై ఫైర్ అయ్యారు. రోజా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రావడం సాధ్యం కాదని అన్నారు. విశాఖలో మాట్లాడిన ఆయన వైఎస్ఆర్సీపీ జెండాను పీకేయడం ఖాయమని, జగన్ పెట్టే డ్రామా కంపెనీలో రోజా రికార్డింగ్ డాన్సులు చేస్తూ కాలం గడపాల్సిన పరిస్థితి వస్తుందని ఎద్దేవా చేశారు. అలాగే నంద్యాల కాకినాడ ఎన్నికల ఫలితాలు జగన్ను తీవ్రంగా దెబ్బతీశాయని, ఖచ్చితంగా డిసెంబర్లోగా విశాఖ జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించి అందులోనూ టీడీపీ గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అది ఎక్కడ కాలు పెడితే అది భస్మం, పెద్ద ఐరన్ లెగ్. చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు ఉంది ఉండడం అంటే పార్టీలో ఉంది, ఎక్కడ ఉందనుకుంటున్నారు? పార్టీలో 10 సంవత్సరాలు ఉంది బాబు. చంద్రబాబు నాయుడు గారు రాత్రి పావులు కష్టపడినా ఎక్కడ గెలిచి కూడా కాదు, ఎక్కడ గెలుస్తాం? పక్కన ఐరన్ లెగ్ ఉంటాయి. వదిలేసి వెళ్ళిపోయింది, అక్కడ స్టార్ట్ అయింది అక్కడి నుంచి మనకు బండి. ఎక్కడికి వెళ్ళి తిన్నగా వైఎస్ రాజశేఖర్ దగ్గరికి వెళ్ళింది. ఆ మహానుభావు పైకే తిన్నగా పైకి వెళ్ళిపోయాడు, ఇక ఎక్కడ కనపడలేదు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చింది ఇంటి కొట్టుకుంది జగన్మోహన్ రెడ్డి. ఇదే పెద్ద ఐరన్ లెగ్ ఆడికి దొను మళ్ళీ ఏంటంటే ఒకరు 50 కోట్లు పెట్టి సలహాదారు ఒకడు ఆడికి. ఆడ పేరేం పేరండి? పీకే పీకే నాకు తెలీదు. ఆడు ఇప్పుడు ఆ సలహాలన్నీ ఏమైపోయి నంద్యాల ఎలక్షన్లో సలహాలు ఏమైపోయి ఆడికి అర్థం కాదు. ఆవిడ నోరు కంపు నోరు, ఆ ముగ్గుడు ఎలా భరిస్తున్నా తెలియదు కానీ ఎంత కంపు పడింది కంపు. ఆవిడేమో ప్రచారం కాకినాడ వచ్చి మాట్లాడుతుందండి, ఎంత బాధ అండి మాట్లాడుతుంటే. చంద్రబాబు నన్ను ఆడు ఈడు గౌరవం లేదండి. ఒక ముఖ్యమంత్రి పెద్ద అయినా ఎన్నో సంవత్సరాలు అనుకున్న వ్యక్తిని ఆడు ఈడు అంటారండి. అరే మనం సిగ్గుపడబోతుంది, ఆడవాళ్ళు సిగ్గుపడతారు దాన్ని చూసి. నంద్యాల వెళ్ళంటది అది మంత్రి గారు పంజాబీ డ్రెస్ వేస్తుందా పాపం చిన్న అమ్మ కదా, ఏంటి మంత్రి గారు డ్రెస్ వేస్తుంది అవ్వా అవ్వా అంటది. ఈ పంజాబీ డ్రెస్ తప్పండి, మన ఇంట్లో ఆడవాళ్ళు వేయట్లేదు, మన ఇంట్లో అమ్మాయిలు వేసుకోవట్లేదు. అసలు డ్రెస్ గురించి మాట్లాడే ఒక ఆవిడ కలిచారండి, సగం డ్రెస్ వేసుకొని జబర్దస్త్ డ్యాన్స్ వేస్తుంటుంది ఆవిడ. ఆవిడేమో డ్రెస్ గురించి మాట్లాడుతుందండి, ఇది ఎక్కడ గౌరవం అండి, ఇది ఎక్కడ ఎంజాయమండి. ఇవాళ మీకు మనం చేస్తున్నాను, త్వరలోనే జగన్మోహన్ రెడ్డి జెండా పీకేయడం ఖాయం. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు మీకు. పీకేసినన్నే జగన్మోహన్ రెడ్డి డ్రామా కంపెనీ కంపెనీ పెట్టుకుంటాడు, ఆ డ్రామా కంపెనీలో రికార్డింగ్ చేసేసుకుంటాడు. ఇది ఏది దారి లేదు, ఏది దారి లేదు, రాసుకోండి. ఇవాళ ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాడిని కోరేది ఏంటంటే దెబ్బ మీద దెబ్బడాలా, దెబ్బ మీద దెబ్బడాలా. నీ పెట్టి పరిస్థితుల్లో కూడా డిసెంబర్లో విశాఖపట్నం ఎలక్షన్ జరగాల, మళ్ళీ దాని మీద ఒక దెబ్బ కొట్టాలా, మళ్ళీ అది లెగ్గకూడదు దెబ్బకి. అంతే త్వరగా ఎలక్షన్ విశాఖపట్నం కార్పొరేషన్ ఎలక్షన్ పెట్టి చేస్తే మీ అందరం కలిసి పనిచేసి మరొక విజయం మళ్ళీ తీసుకురావడం కోసం మీ అందరూ కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ అందరం కలిసి పనిచేద్దాం. ఇవాళ రాష్ట్రం బాగుపడాలంటే అందరూ కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది. రాష్ట్రం నష్టాల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, ఈ కష్టాలన్నీ కూడా ముందు తీసుకెళ్లవలసిన బాధ్యత అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మీరందరూ కూడా చేదోడు వాదుడిగా ఉండండి. దయవించి నేను చెప్పినట్టు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క మండలానికి వేయండి. 30-60 సంవత్సరాలు బట్టి నేను రాజకీయాలు చూస్తూనే ఉన్నాను. భారతదేశంలో సంస్కరణ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు సంస్కరణ తీసుకొస్తుంటే చాలామంది కామెంట్ చేశారు, ప్రజలు అర్థం చేసుకోలేదు చంద్రబాబు నాయుడిని ఓడించారు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు తీసుకొని సంస్కరణలు ఇవన్నీ మోడీ గారు అమలు చేస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసిన సంస్కరణ ఇవన్నీ మోడీ గారు అమలు చేస్తున్నారు. అంటే సంస్కరణల వల్ల ఎంత మేలు జరుగుతుందో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఇవాళ దానికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు, అటువంటి తెలివైన వ్యక్తి. ఈ రిజల్ట్ రాకముందు కొంతమంది అటు ఇటు కూడా చూశారు, ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎక్కువ వాళ్ళు అర్థం అవ్వట్లేదు. అది దీని ప్రభావం. అప్పుడే నిన్న స్టార్ట్ అయిందట, నాకు కొన్ని వార్తలు వస్తున్నాయి. చాలామంది మన పార్టీలోకి వచ్చేస్తున్నారు, ఇందాక ఎవరు చెప్పారు, ఎవరు చెప్పారు, చాలామంది మన పార్టీలోకి వచ్చారు రెడీగా ఉన్నారని. రావడం మంచిదే కాదంటలేదు కానీ